హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లీలాకృష్ణ గోలీ. వెల్కమ్ టు ఎంఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం హెచ్ఈటీ మ్యాథ్స్ సిలబస్లో భాగంగా ఫస్ట్ కాన్సెప్ట్, మనకి మొత్తం 6 టాపిక్లు ఇచ్చారు. 6 టాపిక్లో మనం వరుసగా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేసాం. 6 టాపిక్లో ఇది మనకి ఫస్ట్ టాపిక్లో 5th టాపిక్ కింద ఉంది. హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు. ఈ హోల్ నెంబర్స్ మనకి 6th క్లాస్లో 2nd చాప్టర్ కింద అయితే ఉంది. టెక్స్ట్ బుక్ వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే 6th క్లాస్ 2nd చాప్టర్ ఓపెన్ చేసి నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, మీరు నోట్ చేసుకుంటా ఉండండి. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళైతే మీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నా మ్యాథ్స్ వరకు ఆ మెటీరియల్ని వాడుకోవచ్చు అనమాట. సో ఈ పూర్ణాంకాలు కాన్సెప్టులో మనకి కొన్ని ముందు మనకి ఒక చిన్న 3-4 కాన్సెప్ట్సే ఉన్నాయి ఈ చాప్టర్లో. సో మనకి ఈ 3-4 చాప్టర్స్ ఈ కాన్సెప్ట్సే వస్తాయి. ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అనమాట. ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ కింద మనకి ఏమి ఇచ్చారంటే నేచురల్ నెంబర్స్ అంటే ఏంటో ఇచ్చాడు. నేచురల్ నెంబర్స్, అసలు నేచురల్ నెంబర్స్ అంటే ఏంటో ఇచ్చాడు. నేచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు, సహజ సంఖ్యలు. ఇందులో మనకి ఏ డెఫినేషన్ ఇచ్చాడంటే కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. అంటే మనం ఏదైనా ఒకటి లెక్క పెట్టడానికి ఏ నెంబర్తో అయితే స్టార్ట్ చేస్తామో ఆ నెంబర్ నుంచి వచ్చే సంఖ్యలన్నిటినీ మనం సహజ సంఖ్యలు అంటాము. అంటే మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాం వీటిని, కౌంటింగ్ నెంబర్స్. మనం ఏదైనా లెక్కించేటప్పుడు దేంతో స్టార్ట్ చేస్తాం, 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. అంటే 1 నుండి స్టార్ట్ అయ్యి అంతమయ్యే నెంబర్స్ అన్నిటినీ నేచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అంటాం. ఈ సహజ సంఖ్యలకి మనం 0ను యాడ్ చేస్తే వచ్చే సంఖ్యలనే మనం పూర్ణ సంఖ్యలు అంటాం. నేచురల్ నెంబర్స్కి మనం 0ను యాడ్ చేస్తే వచ్చే సంఖ్యలనే మనం పూర్ణాంకాలు అంటాం. అంటే చూడండి, 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇక్కడ నుంచి ఇవన్నీ సహజ సంఖ్యలు అన్నమాట. సహజ సంఖ్యలకు ముందు మనం 0ను యాడ్ చేస్తే వచ్చే సంఖ్యలనే మనం ఏమంటాం, హోల్ నెంబర్స్, లేకపోతే తెలుగులో పూర్ణాంకాలు అంటాం. అది పూర్ణాంకాలు అంటే సహజ సంఖ్యలకు 0ను యాడ్ చేస్తే ముందు వచ్చే సంఖ్యలనే మనం పూర్ణాంకాలు అంటాం. అయితే ఇందులో మనకి ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చాడు. నెక్స్ట్, ఈ పూర్ణ సంఖ్యలకు మనం ఉత్తర సంఖ్య మరియు పూర్వ సంఖ్యను కనుగొనండి అని అంటాడు. ఇప్పుడు 5 ఉంది, 5కి ఉత్తర సంఖ్య అంటే ఇంగ్లీష్లో సక్సెసర్. ఉత్తర సంఖ్య అంటే ఇంగ్లీష్లో సక్సెసర్. ఈ ఎగ్జామ్లో మనకి టెట్లో ఇవి కూడా అడగచ్చు, 5 ఇచ్చి దానికి ఉత్తర సంఖ్య లేదా సక్సెసర్ని కనుగొనండి అంటారు. సక్సెసర్ కనుక్కోవాలంటే ఏదైనా ఒక నెంబర్ ఇస్తే దానికి మనం 1ని యాడ్ చేయాలి. 1ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ని మనం ఆ నెంబర్ యొక్క సక్సెసర్ లేదా ఉత్తర సంఖ్య అంటారు. 9 యొక్క సక్సెసర్ని కనుగొనండి, ఫైండ్ ద సక్సెసర్ ఆఫ్ ది 9. 9 యొక్క ఉత్తర సంఖ్యను కనుగొనమంటే 9కి 1 యాడ్ చేయాలి. 10, ఫైండ్ ద సక్సెసర్ ఆఫ్ 78. 78 + 1 = 79. 79 ఇస్ ద సక్సెసర్ ఆఫ్ 78. ఈ కాన్సెప్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉత్తర సంఖ్య. నెక్స్ట్, ఇదే కాన్సెప్ట్లో మనకి పూర్వ సంఖ్య, ప్రిడిసెసర్. పూర్వ సంఖ్య అది మనకి ప్రిడిసెసర్. సేమ్ మనకి ప్రిడిసెసర్ అంటారు. పూర్వ సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్యలో నుంచి మనం 1ని తీసివేస్తే వచ్చే సంఖ్యనే మనం ప్రిడిసెసర్ అంటాము. 5 యొక్క ప్రిడిసెసర్ లేదా పూర్వ సంఖ్య ఎంత అంటారు, 5లో నుంచి 1 తీస్తే 4 వస్తుంది, దాన్ని 5 యొక్క ప్రిడిసెసర్ అంటారు. 98 యొక్క ప్రిడిసెసర్ లేదా పూర్వ సంఖ్య ఎంత అంటే 98లో నుంచి 1 తీస్తే వచ్చే సంఖ్యనే మనం ప్రిడిసెసర్ లేదా పూర్వ సంఖ్య అంటారు. మనకి ఎగ్జామ్లో పూర్వ సంఖ్య 102 యొక్క పూర్వ సంఖ్య ఎంతని మనకి 101, 103, 104, 100 అని ఇస్తాడు. చూడండి, ఇట్లా ఇస్తాడు. మనకి ప్రిడిసెసర్ అంటే 1 యాడ్ చేయాలా తీసివేయాలా, ప్రిడిసెసర్ అంటే 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. 101 ఇది
ఒకవేళ ప్రిడిసెసర్ అనకుండా సక్సెసర్ అంటే మనం ఏం చేయాలి, ఒకటిని యాడ్ చేయాలి. అప్పుడు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఆప్షన్స్ రెండు ఉంటాయి, ప్రిడిసెసర్ ఉంటుంది, సక్సెసర్ ఉంటుంది. మీరు కాన్సెప్ట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం అంటే ఒకటి యాడ్ చేయాలి, పూర్వం అంటే ముందుది, ప్రిడిసెసర్ అంటే ముందు, సక్సెసర్ అంటే తరువాత, తరువాత వచ్చే సంఖ్య. ప్రిడిసెసర్ అంటే ముందు, పూర్వము, అది ఈ కాన్సెప్ట్కి సంబంధించింది. నెక్స్ట్ మనకి ఈ చాప్టర్లో మీకు హోల్ నెంబర్స్ అంటే చెప్పాను, అయితే హోల్ నెంబర్స్ ఎలా వస్తాయో కూడా చెప్పాను. నేచురల్ నెంబర్స్కి జీరోని మనం ముందే యాడ్ చేస్తే వచ్చే సంఖ్యలనే మనం హోల్ నెంబర్స్ అంటాం. అయితే ఇక డైరెక్ట్గా మనం ఇక్కడ ఎక్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్స్లో నుంచి ఎక్సైజ్ 2.1 పేజ్ నెంబర్ 44 ఓపెన్ చేయండి అందరూ. నేచురల్ నెంబర్స్కి మనం ముందున జీరోని పెడితే మనకు వచ్చే సంఖ్యలనే మనం పూర్ణాంకాలు లేదా హోల్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ నేను చెప్పబోతున్నాను, అలాగే మనం ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. మనకి 44లో ఉంది. ఇప్పుడు చూడండి, నేచురల్ నెంబర్స్ అంటే నేను మీకేం చెప్పాను, 1, 2, 3 అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇప్పుడు మనకి ఇది 0 యొక్క ప్రిడిసెసర్ ఎంత అంటారు. 0 యొక్క ప్రిడిసెసర్ పూర్ణాంకాలలో హోల్ నెంబర్స్లో 0 యొక్క ప్రిడిసెసర్, 0 యొక్క ప్రిడిసెసర్ పూర్వ సంఖ్య ఎంత అంటారు. పూర్వ సంఖ్య ఎంత అని మనకి -1, 0, 1, 2 అని ఇస్తాడు ఆప్షన్. 0, 1 లేదు అని ఇస్తాడు ఆప్షన్స్. 4 ఇస్తాడు. హోల్ నెంబర్స్లో 0 యొక్క ప్రిడిసెసర్ పూర్వ సంఖ్య ఎంత. హోల్ నెంబర్స్ 0 నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి 0కి ప్రిడిసెసర్ లేదు కాబట్టి మనం లేదు అని పెట్టాలి. అలానే ఇదే కాన్సెప్ట్లో సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్లో 1 యొక్క ప్రిడిసెసర్ ఎంత అంటాడు. పూర్వ సంఖ్య 1 యొక్క పూర్వ సంఖ్య ఎంత అంటాడు. సహజ సంఖ్యలు అనేవి 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 1కి ప్రిడిసెసర్ లేదు కాబట్టి మనం ఇక్కడ లేదు అని రాయాలి. ఆప్షన్స్లో లేదు అనేది మనం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ పూర్ణాంకాలు అని సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, 1 యొక్క ప్రిడిసెసర్ పూర్వ సంఖ్య ఎంత అంటే అప్పుడు ఆన్సర్ లేదు అవ్వదు. ఎంత అవుతుంది ఆన్సరు? వెరీ గుడ్, 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది? పూర్ణాంకాలు అనేవి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనం 1 యొక్క ప్రిడిసెసర్ ఎంత అన్న? 0. అదే నేచురల్ నెంబర్స్లో 1 యొక్క ప్రిడిసెసరు లేదు. ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1 తీయండి. ఎక్సర్సైజ్ 1లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎక్సర్సైజ్ 1లో 8వ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. 8వ క్వశ్చన్లో నుంచి మనకి వస్తే ఈ చాప్టర్లో నుంచి ఈ 8వ క్వశ్చన్ నుండే బిట్టుబడతా ఉంటుంది. సో ముందు ఒకసారి 1వ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద నెక్స్ట్ 3 నేచురల్ నెంబర్స్ ఆఫ్టర్ 10,999. 10,999 తర్వాత వచ్చే 3 సహజ సంఖ్యలను రాయమంటున్నాడు. 3 సహజ సంఖ్యలు అంటే దీని తర్వాత వస్తాయి. ఎంత వస్తుంది? 10,999. 10,999 తర్వాత మనకి 11,001, 11,002. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఇవన్నీ మీరు చేయండి, నేను చెప్పిన కాన్సెప్ట్నే బేస్ చేసుకొని. థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్, విచ్ ఈజ్ ద, ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్, అతి చిన్న పూర్ణాంకము ఏంటిది. ఎగ్జామ్లో మనకి 0, 1, -1, -2 అని ఇస్తాడు. ఆర్డర్ హోల్ నెంబర్, హోల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 0. సో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0. అదే స్మాలెస్ట్ నేచురల్ నెంబర్స్ అంటే 1. స్మాలెస్ట్ హోల్ నెంబర్, అతి చిన్న పూర్ణాంకం ఎంత అంటే 0. అతి చిన్న సహజ సంఖ్య ఎంత అంటే 1. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ ఒకసారి చూడండి. 8th క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. 8th క్వశ్చన్ పేజ్ నెంబర్ 44. ఈ 8th క్వశ్చన్ నేను మీకు ఫోటో తీసి మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను, ఒకసారి మీరు ఒకసారి అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆఫ్ ద ఫాల్స్. మనకి డైరెక్ట్ టెట్ ఎగ్జామ్లో లేదా డిఎస్ ఎగ్జామ్లో ఈ కాన్సెప్ట్ చెప్పేసి ఈ కింది వానిలో కరెక్ట్ అయినది కాని దానిని గుర్తించండి అంటాడు. చూడండి, కరెక్ట్ అయినది కాని దానిని గుర్తించండి అంటాడు.
ఫస్ట్ దేమిచ్చాడు, 0 ఈజ్ ద స్మాలెస్ట్ నేచురల్ నెంబర్. ఫస్ట్ దేమన్నాడు. ఎయిత్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్లో మనకి దాదాపుగా m వరకు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి, మొత్తం రాద్దాం ఒకసారి. ఈ చాప్టర్లో ఇందులో మనకి ఎయిత్ క్వశ్చన్లో అయితే, ఈ చాప్టర్లో మనకి ఎయిత్ క్వశ్చన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ హోల్ నెంబర్స్లో కనుక మనకి బిట్ రావడానికి అవకాశం ఉంది అంటే అది ఈ క్వశ్చన్స్ నుండే వస్తుంది. బోర్డు మీద తెలుగులో రాశాను, అలాగే నేను ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కింద కొన్ని పాయింట్స్ ఇచ్చి ఇవి ట్రూ లేదా ఫాల్స్ అని ఇచ్చాడు. సో మీరు కనుక ఇవి మీరు కనుక చేసినట్లయితే, నాతో పాటు కనుక మీకు నేను చెప్పినప్పుడు అర్థమైతే, మీకు నేచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి డిఫరెన్స్ తెలిసినట్లే, అలాగే ఈ చాప్టర్ కూడా మీకు నేర్చుకోవటం అయిపోయినట్లే. సరే ఒకసారి చూడండి, 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య. 0 ఈజ్ ద స్మాలెస్ట్ నేచురల్ నెంబర్. 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య అన్నాడు. 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య అన్నారు. 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య. మీకు చెప్పాను సహజ సంఖ్యలు మనకి దేంతో స్టార్ట్ అవుతాయి. సహజ సంఖ్యలు అనేవి మనకి 1 నుండి స్టార్ట్ అవుతాయి. కానీ 0 సహజ సంఖ్యలో చెప్పాడు. అసలు 0 కాన్సెప్ట్ మనకి నేచురల్ నెంబర్స్లో ఉండదు. సో మనకి ఈ క్వశ్చన్ అనేది తప్పు. 0 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ నేచురల్ నెంబర్స్ అన్నాడు. సో కాన్సెప్ట్ తప్పు. సెకండ్ బి చూడండి, 400 అనేది 300కి పూర్వ సంఖ్య. 399కి పూర్వ సంఖ్య. పూర్వ సంఖ్య అంటే మీకేం చెప్పాను, ప్రిడిసెసర్ అంటే ఏం చేయాలని చెప్పాను నేను, -1 రాసుకోవాలి. 399కి ప్రిడిసెసర్ ఎంత, 398. పూర్వ సంఖ్య, పూర్వ అంటే ముందు. 399కి 400 అంట ముందు సంఖ్య అంట. ముందు సంఖ్య మనకు ఎంత వచ్చింది, 398. సో ఇది కూడా తప్పు. ఇక్కడ పూర్వ లేకుండా ఉత్తర లేకపోతే సక్సెసర్ అని ఉంటే ఈ క్వశ్చన్ రైట్ అయ్యేది. నెక్స్ట్ చూడండి, 0 అనేది అతి చిన్న పూర్ణాంకం. అతి చిన్న పూర్ణాంకం, పూర్ణాంకం అంటే హోల్ నెంబర్స్. 0 ఇస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. అంతేగా, హోల్ నెంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 0 ఇస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్, ఇది రైట్ అన్నమాట. 600 అనేది 599కి ఉత్తర సంఖ్య. 600 ఇస్ ద సక్సెసర్ ఆఫ్ 599. సక్సెసర్ అంటే ఏం చెప్పాను, 1 యాడ్ చేయాలని చెప్పాను. 600 ఇస్ ద సక్సెసర్ ఆఫ్ 599. 600 అనేది 599కి ఉత్తర సంఖ్య వచ్చింది. సో ఇది కూడా రైటే. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు. ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. చూడండి, నేచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 అనుసోన్. హోల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3 అనుసోన్. ఇక్కడ అన్ని నేచురల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్ ఉన్నాయిగా, ఈ నేచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్సేగా. సో ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలే, కరెక్ట్. నెక్స్ట్, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు. పూర్ణాంకాలకి సహజ సంఖ్యలకి డిఫరెన్స్ ఏంటంటే, పూర్ణాంకాలలో 0 ఉంటుంది, సహజ సంఖ్యల్లో 0 ఉండదు. సో అప్పుడు మళ్ళీ అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు ఎందుకు అవుతాయి, 0 ఎక్స్ట్రా ఉందిగా. సో ఈ కాన్సెప్ట్ తప్పు. 2 అంకెల సంఖ్య యొక్క పూర్ణ సంఖ్య ఎల్లప్పుడూ ఒక సంఖ్య కాదు అని ఇచ్చాడు. 2 అంకెల సంఖ్య యొక్క పూర్ణ సంఖ్య ఇది పూర్ణ సంఖ్యగా ఎల్లప్పుడూ ఒక సంఖ్య కాదు. పూర్వ సంఖ్య అంటే ఏం చెప్పాను మీకు, ప్రిడిసెసర్ అంటే పూర్వ సంఖ్య. -1, 10 - 1, 9. ఒక సంఖ్య కాదు అన్నాడు. మనకు ఒక సంఖ్య అయిందిగా, అయిందా లేదా. సో ఇది కూడా తప్పు. ఇది కాన్సెప్ట్ మీరు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా వినాలి. ఎగ్జామ్లో మనకి దీని నుంచే బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, 1 అనేది అతి చిన్న పూర్ణాంకము. పూర్ణాంకాలు అనేవి మనకి 0, 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతాయి. అతి చిన్న పూర్ణాంకం, స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0, కానీ మనకి ఎంత అన్నాడు, 1 అన్నాడు. సో ఇది తప్పు. నెక్స్ట్, సహజ సంఖ్య 1కి పూర్ణ సంఖ్య లేదు. సహజ సంఖ్య 1కు పూర్ణ సంఖ్య లేదు. ఒకసారి చూద్దాం. ఇది ద నేచురల్ నెంబర్ 1 హ్యాస్ నో ప్రిడిసెసర్. పూర్వ సంఖ్య, పూర్వ
సహజ సంఖ్య ఒకటికి పూర్వ సంఖ్య లేదు. సరే ఒకసారి నేచురల్ నెంబర్స్ 1, 2, 3. ద నెంబర్ 1 హ్యాజ్ నో ప్రిడిసెసర్. ఒకటికి పూర్వ సంఖ్య లేదంట సహజ సంఖ్యలో. లేదుగా నిజంగానే, సో లేదు, పూర్ణాంకాలలో ఉంది, సహజ సంఖ్యల్లో లేదు. పూర్ణాంకం ఒకటికి పూర్వ సంఖ్య లేదు. పూర్ణాంకాలు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. పూర్వ సంఖ్య లేదంట ఒకటికి. ఉందిగా, పూర్వ సంఖ్య ఉందా లేదా? ఉంది. సో ఇది తప్పు. నెక్స్ట్ చూడండి, పూర్ణాంకం 13 అనేది 11 మరియు 12 మధ్యలో ఉంటుంది. ద హోల్ నెంబర్ 13 ఈజ్ లైస్ బిట్వీన్ 11 అండ్ 12. 13 అనేది 11 మరియు 12 మధ్యలో ఉంటుందా? కాదు కదా, 12 తర్వాత ఉంటుంది, వీటి మధ్య ఉండదు. సో ఇది తప్పు. పూర్ణాంకం 0కి పూర్వ సంఖ్య లేదు. ద నెంబర్ 0 హ్యాస్ నో ప్రిడిసెసర్ ఇన్ హోల్ నెంబర్స్. అంతేగా, 0, 1, 2, 3 సున్నాకి పూర్ణాంకాలలో హోల్ నెంబర్స్లో ప్రిడిసెసర్ అంటే ముందు నెంబరు, దాంట్లోంచి -1 తీయాలి, మనకు అక్కడ నెంబర్సే లేవు. సో ఇది రైట్. లేదు అన్నాడు కాబట్టి రైట్. 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అగను. 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య అంట, అంటే 2 అంకెల సంఖ్య యొక్క ప్రిడిసెసర్ ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ కూడా 2 అంకెల్లోనే వస్తుందంట. మనకి 2 అంకెలు స్టార్ట్ అయ్యేది అక్కడ 10 నుంచి. చూడండి ఒకసారి, 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య. 10 + 1 = 11. ఓకే, ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఒకసారి 19 ఏం చూద్దాం. 2 అంకెలు, దానికి 1 యాడ్ చేయండి, 2 అంకెలకి 1 యాడ్ చేసాం, అది ఎంత అయింది? 100 అయింది. ఇక్కడ ఏమన్నాడు, 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అగును, కానీ మనకి 3 అంకెలు వచ్చినాయి. సో ఇది కూడా మనకి తప్పే. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి హోల్ నెంబర్స్ పూర్ణాంకాలలో ఈ కాన్సెప్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. పూర్ణాంకాలకి మరియు సహజ సంఖ్యలకి తేడా, పూర్ణాంకాలలో 0 ఉండదు, పూర్ణాంకాలలో 0 ఉంటుంది, సహజ సంఖ్యలలో 0 ఉండదు. వీటిలో ప్రిడిసెసరు, సక్సెసరు, అలాగే దీని యొక్క కాన్సెప్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, మీరు జాయిన్ అవ్వండి. ఏమైనా ఈ చాప్టర్కి సంబంధించిన డౌట్స్ ఉంటే గ్రూప్లో పెట్టండి, నేను వాటికి సొల్యూషన్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.